హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు 25 మంది ప్రయాణికులు వేర్వేరుగా ఓం శ్రీ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. ఎల్బీనగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా మియాపూర్ వద్దకు రావాలని, ఆ డబ్బులు తామే చెల్లిస్తామని చెప్పడంతో ఆయా ఏరియాల నుంచి మియాపూర్ వరకు వచ్చి ట్రావెల్ బస్సులో ఎక్కారు. అక్కడి నుంచి ప్రారంభమైన బస్సులో కనీస సౌకర్యాలు లేకపోవడం, శుభ్రంగా లేకపోవడంతో పాటు విద్యుత్ వైర్లు తేలి ఉండడంతో డ్రైవర్కు చెప్పగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ వద్దకు రాగానే మధ్యలో ఆపి బస్సు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రయాణికులు 100కు డైల్ చేయడంతో పోలీసుల సహకారంతో డ్రైవర్ బస్సును రామచంద్రపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి పరారైన బస్సు డ్రైవర్ ఉదయం వరకు రాలేదు. డ్రైవర్ కోసం బస్సు కోసం వేచి చూస్తూ ప్రయాణికులు పిల్లా పాపలతో పోలీస్ స్టేషన్ ఎదుటే పడిగాపులు గాయాల్సి వచ్చింది. ట్రావెల్స్ యజమాని సునీల్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెడితే పెట్టుకోండి అంటున్నాడని ప్రయాణికులు తెలుపుతున్నారు. చరణ్ వర్మ అనే వ్యక్తికి ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం గోవాకు రేపు ఉదయం 6 గంటల వరకు వెళ్లాల్సి ఉండగా ఓంశ్రీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో వెళ్లలేకపోయానని, ఈ జాబ్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూశానని, ఇప్పుడు ఎలా వెళ్లాలో అర్థం కాకుండా ఉందని చరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదనను అర్థం చేసుకున్న తోటి ప్రయాణికులంతా కలిసి డబ్బులు పోగు చేసి చరణ్కు విమానం టికెట్ బుక్ చేసి పంపేలా ఏర్పాటు చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. నిర్లక్ష్యంగా వివరించిన ఓంశ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునీల్పై డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫిట్నెస్ లేని ఓంశ్రీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్చిపురం పోలీస్ స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. రీసెంట్గా నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. నాకు రీసెంట్గా ఒక 22nd నాకు కాల్ లెటర్ వచ్చింది గోవా రమ్మని. ఇంకా నేను సడన్గా జర్నీలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను ట్రైన్, నాకు టికెట్స్ ఇవేం లేవు. తత్కాల్ ట్రై చేశాను, తత్కాల్ కూడా అవ్వలేదు. ఇంకా నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ సెర్చ్ చేస్తే ఇంకా హైదరాబాద్ నుంచి వస్తే కాస్త అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, ఇంకా ఒక రోజు ముందే వెళ్ళిపోవచ్చు అనే దాని మీద వచ్చాను. ఇంకా ఇలా వస్తే నైట్ ఎట్లా బస్సు ఇలా కండిషను 4 ప్యాసింజర్స్ దగ్గర కూడా ఇట్లా 1600-2000 అలా చార్జ్ చేశారు. ఆ అఫోర్డబుల్ ప్రైస్కి బస్సు అనేది మాత్రం మంచిది కాదు. కండిషన్ లేదు, ప్లస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను నైట్ నుంచి మేము ఇక్కడే ఉండిపోయాం పోలీస్ స్టేషన్లో. మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము. ఇక్కడ మమ్మల్ని బాగా టార్చర్ చేశారు. ప్రస్తుతానికి అసలు నాదైతే నా విషయం అయితే ఇంకా నా లైఫ్ కెరియర్ అన్నది, ఖచ్చితంగా వెళ్ళాలి. నా నేను 3-4-5 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసి దానికోసం అని చెప్పి కూర్చుని జాబ్లు వచ్చినా కానీ జాబ్లు వెళ్లకుండా ఆ లైఫ్లోనే ఉండాలి, నాకు అదే కావాలని నాకు చెప్పు, అదే అన్నీ ఉండిపోయాను. ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఎలా వెళ్ళాలనేది నా యొక్క మెయిన్ ఆలోచన ప్రస్తుతానికి. ఇది ఆయన యొక్క బస్సు ట్రావెల్స్ యొక్క ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏదో ఒక ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అన్న నా పేరు ప్రదీప్. మేము గోవాకి వెళ్దామని చెప్పి నిన్న ఓంశ్రీ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసినాం, ఫ్యామిలీ టికెట్, నేను మా మిస్సెస్, మా ఇద్దరు పిల్లలు. అలా బుక్ చేస్తే మేము ప్యారడైజ్ నుంచి మాది పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి పికప్ ఉంటే ఒక 1 అవర్ బిఫోర్ 8:40 పికప్ ఉన్నది ప్యారడైజ్ నుంచి. ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి సునీల్ ఓనర్ ఆయన కాల్ చేసి ఏమన్నాడు, సార్ అది లోపలికి బస్ పర్మిట్ ఇస్తలేరు, మీరు మియాపూర్కి రండి అని చెప్తే, సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము, మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం, మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే, లేదు సార్ అది ఏముందో మేము వచ్చినాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము, మీరు రండి మియాపూర్కి అంటే సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం. 9 గంటలకల్లా ఉండాలని అన్నాడు. 9:00 అన్న బస్సు 9:45 వచ్చింది. సరేలే అని చెప్పేసి ఆయన కానీ ఎక్కే వాళ్ళం ఎక్కినాం. ఎక్కిన తర్వాత లోపల కూర్చున్నాం, బస్సు మూవ్ అయింది. పోయి లోపల సీట్లో మా బర్త్ 11, 12 and 13 బర్త్లో చూస్తే స్విచ్ బోర్డ్ హ్యాంగింగ్ ఏసీ పనిచేయట్లేదు, లైట్ వస్తలేదు. ఏంద్రా బాబు లైట్ వస్తలేదు, ఇదేంది అని చెప్పేసి అడిగితే ఆ లైట్ రాశారు, అది ఏసీ అంటే నేను చేస్తలే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఏసీ అంటే వచ్చి చేసింది అని చెప్పి రెండు ఉండే ఫ్లోర్స్, రెండులోకి వెళ్ళి ఒకటే వస్తుంది. ఇక్కడ ఇద్దరం పండుకునే బర్త్ ఉన్నది, ఒక ఫ్లోర్ ఎట్లా పనిచేస్తుంది అని అడిగితే అది అంతే ఉంటుంది, మీరు నన్ను అడిగి బుక్ చేసిర్రు అని చెప్పి డ్రైవరు ర్యాష్గా మాట్లాడాడు. సరే మేము ఒక్కరిదే కదా అని చెప్పి ఎందుకులే అందరికీ సఫర్ అని చెప్పి ఊపుకుంటే మొత్తం అందరు ఇష్యూ అదే చేసిండు. అందరికీ ఏసీ వస్తలేదు, మళ్ళీ ఇది క్వశ్చన్ అడిగితే సరే అని చెప్పి వచ్చేసి ముంగట అశోక్ నగర్ ఆర్సీపురం పోయి పిఎస్ దాటిన తర్వాత అశోక్ నగర్ పిస్తా హౌస్ ఎదురుగా బస్సు ఆపేసిండు. బస్సు ఆపేసి దిగేసి అది ఆయనంతలైనా బయటకు పోయి సిగరెట్ తాగుతుంది, మీరు ఏం లొల్లికిలు ఏం చేయకపోతే వస్తాం, లేకపోతే లేదు, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదని చెప్పేసి ఆయనంతలో మేము అందరం కింద ఉన్నాం. మా పిల్లలందరూ బస్సులో వండుకురు, ఆయన బస్సు తీసి ముంగడికి వెళ్ళిపోతుండు. ఇది దనదన కొట్టి మేము బస్సు ఆపుతరకు నేను ఏది తీసుకోవాలని అలా ఓనర్కి ఫోన్ చేసి ఇక వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కితే తీసుకోవో లేకపోతే లేదని మాట్లాడాడు. సరే అని చెప్పేసి మేము 100 డైల్ చేసి మేము పిఎస్ తీసుకొని వచ్చినాం బస్సు.
పిఎస్ తీసుకొని వస్తే పిఎస్ కార్డు ఆపేసిండు. పిఎస్ కార్డు ఆపేసి కదా ఫరార్. వాళ్ళ ఓనర్తో మాట్లాడుతుంటే ఇగో 10 నిమిషాలు ఇగో 15 నిమిషాలు మీరు ఆయన ఏమనుకోరు సార్ అది ఏమైనా ఉంటే చూసుకుందాం అయ్యేది అని చెప్పేసి ఇగో ఇప్పుడు తెల్లం దాకా 8 గంటల దాకా మమ్మల్ని ఆపేయండు. మళ్ళీ మేము తెల్లం దాకా మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు 7:30కి మేము కాల్ చేస్తే ఇగో నాకు ఏం పరగకూడదు, మీరు ఏం వీక్కుంటారు వీక్కోరు, నాకు మీరు కావాలంటే క్యాన్సిలేషన్ పెట్టుకున్నానుకో మీ పైసలు మీకు వస్తాయి, లేకపోతే లేదు మీకు నచ్చింది కేసు పెట్టుకుంటారా ఇంకేమైనా చేసుకుంటారా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడుతున్నాయన. ఇప్పుడు మేము పిఎస్లో మేము అదని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం, పిల్లలు అలా పడుకొని ఉండగానే బస్సును ముంగడు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే పిల్లలు వెళ్ళిపోతే మేము తల్లిదండ్రులు మేము ఉండాలి, పిల్లలు ఏమో ఆయన బస్సులో గోవాకోవాలన్నా అది ఏం ట్రావెల్స్, అది ఒక లోపల ఒక నీట్నెస్ లేదు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేదు, ఏమంటారు నీట్నెస్ అంటే బెడ్షీట్ల మీద అయితే ఇంతకుముందు పోయిన ట్రావెల్స్ బండిలో ఎవరో ఇంతకుముందు పోయి వచ్చింది, అది మాది క్లీన్ కూడా చేయలేదు, వామిటింగ్ చేసినది పిల్లోస్ మీద అట్లనే ఉన్నది, ఇవన్నీ మళ్ళీ బీర్ సీసాలు ఉన్నాయి పైన, ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మీకు ఇష్టం ఉంటే నన్ను అడిగి బుక్ చేసి రాంటాడు ఆయన డ్రైవర్. మళ్ళీ ఈయన అడిగితే మీరు చేసుకోవచ్చు కదా 2 నిమిషాలు తీసి పడేయండి అంటారు ఆయన ఓనర్. మేము పైసలు మేము ఫ్రీగా రాలేదు కదా ఆయన దగ్గర, పైసలు 2000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వచ్చినాం మేము. ఈ సార్ మా ప్రాబ్లం ఇగో ఇగో ఈయన ఉన్నాడు, ఇగో ఈ అబ్బాయి రేపు పొద్దున ఆర్మీలో ఇంటర్వ్యూ ఉంది, ఈ అబ్బాయి పొద్దున 6:00 ఇంటర్వ్యూ ఉంది ఆయనది రేపు మార్నింగ్, ఆయన ఒకరోజు ముందనే పోయింది ఇప్పుడు ఆయన ఎటు కాకుండా ఆయనది అయింది. నిన్న ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 అవర్ బస్ స్టార్ట్ అయ్యి 1 అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు, కారణత అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పన్నారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ నేను అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి, మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఆయన అలా మాట్లాడితే మేము ఏమనాలి, సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నాకు నేను మళ్ళీ తార్నగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది, మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా 3 గంటలు మాట్లాడుతుంది.